సాధారణంగా అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొంటూ ఉంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు మాత్రం అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు విత్తనాలు కొంటే సంవత్సరం పొడవునా పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు నమ్ముతారు. అందుకే ఉదయం నుంచి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో రైతుల రద్దీ కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. అక్షయ తృతీయ అంటే మామూలుగా బంగారం వెండి లాంటి వస్తువులు కొంటే శుభం జరుగుతుందన్నది ఒక ఆనవాయితీ ఉంటుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులు అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనడం అనేది పరంపరగా వస్తున్నది. ఈ రోజు విత్తనాలు కొంటే ఆ సంవత్సరం మొత్తం కూడా వేసే పంటలు సమృద్ధిగా ఉండడంతో పాటు రైతులు కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయన్నది ఒక రకమైన సెంటిమెంట్. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చాలామంది రైతులు ఈరోజు విత్తనాల కంపెనీలో సందడి వాతావరణం ఉన్నది. పొద్దు 12 నుంచి 15 లక్షల ఎకరాలు ఈసారి పత్తి సాగే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున పత్తి సాగైనప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ కొంత పత్తిని తక్కువ మొత్తంలో సాగు చేశారు. అయితే హయ్యెస్ట్ రేట్ వచ్చింది మినిమం స్టార్టింగే 7,000 నుంచి దాదాపు మహారాష్ట్ర బార్డర్లో అయితే 12,000 క్వింటాల్ పైగా ధర పలికిన నేపథ్యం. సో ఈసారి కొంత రైతులు కూడా మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతులున్నారు కొంతమంది మాట్లాడడానికి. ఎందుకు ఇవాళ విత్తనాలు ఇవ్వాలని ఎందుకు కొనుక్కుంటారు? మంచి రోజని 20 ఏళ్ళ నుంచి మేము ఇదే నిన్న నడుస్తున్నాం. బంగారం కొనం ఏం కొనం, మా దగ్గర సోమత్ లేదు. మేము ఇదే ఇత్తనం కొండపోయి మరి మెరుగు ముందట వర్షాలు పడ్డాక మంచి రోజని అలా కొండపోయి కలిపి వర్షం పడ్డాక పెట్టుకుంటాం. పోయినసారి పత్తి వేసినావా, ఎట్లా ఉండే? పోయినసారి రేట్ ఎక్కువ వచ్చింది, మీకు దిగుబడి ఎట్లుండే? పోయినసారి వ్యవసాయం ఎట్లుండే? వ్యవసాయం మంచిగా వచ్చింది, దిగుబడి మంచిగా వచ్చింది, పత్తి వచ్చింది, సోయిల్ వచ్చింది, ధరలు సగం మంచిగా ఉండే, బాగా మంచిగా వెళ్ళినాయి ఇత్తనాలు. కొంచెం పత్తి వెనక సీరు వెళ్ళింది కానీ ముందెళ్ళలే. వ్యాపారంలో రియల్ నుంచే కొంత వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఎట్లా ఉంది సైడ్ ఇవాళ అంటే అక్షయ తృతీయ రోజు రైతులు పెద్ద మొత్తంలో వస్తారు, ఎందుకు అంటే ఈ సెంటిమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, ఎట్లా ఉంటుంది ఈరోజు వ్యాపారం మీద? ఇది ఒక 10 సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ అంతకుముందు లేకుండే. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి రైతులు సెంటిమెంట్గా ఈరోజు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ స్తోమతను బట్టి ఒకటి రెండు ప్యాకెట్లు తీసుకుంటారు. మళ్ళీ వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళకి అవసరమైన ఎన్ని పడుతుందో అన్నీ తీసుకొని ఇవి కలిపి మళ్ళీ వేసుకుంటారు. ఎట్లా ఉంటుంది ఈసారి సీజన్? అంటే పోయినసారి పత్తి మంచి క్రాప్ వచ్చింది, రేటు కూడా మంచిగా ఉన్నది. సో ఈసారి విత్తనాలకు సంబంధించి ఎట్లా ఉండబోతున్నది, కాటన్ వైపు సోయా వైపు ఎట్లా మొగ్గు చూపబోతున్నారు రైతులు? ఇక్కడ ఆదిలాబాద్ మాత్రం 50% సోయాబీన్, 50% కాటన్, కొద్దిగా సోయాబీన్ ఏరియా పెరిగింది. కానీ వాళ్ళ దగ్గర సోయాబీన్కు డబ్బులు లేకపోవచ్చు కాబట్టి మళ్ళీ సేమ్ ఎజిటీజ్గా కాటన్ 50% ఆ సోయాబీన్ 50% ఉంటుంది. సో ప్రతి విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని అమ్మాలని చెప్పి చెప్తున్నారు. సో పత్తి వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి చెప్తుంది. ఎందుకంటే రేటు ఈ ఏడాది కూడా వచ్చే సీజన్లో పత్తి 10,000 పైన దాటే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో సో రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పత్తి వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏమైనప్పటికీ అక్షయ తృతీయ రాష్ట్రమంతా కూడా దేశమంతా బంగారం వెండి వైపు మొగ్గు చూపుతుంటే ఆదిలాబాద్ రైతన్నలు మాత్రం విత్తనాలు కొనుగోలు చేసినట్లు బిజీగా ఉన్నారు. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.